నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నందిగామ పట్టణ రైతుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగాయి. మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య వేడుకలలో పాల్గొని తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచం నలుమూలల చాటి చెప్పిన గనుడు చంద్రబాబు అని అన్నారు. నమస్కారం అండి. ముందుగా ఈరోజు ఒక విజన్ ఉన్న నేత, నవ్యాంధ్ర సృష్టికర్త, అదేవిధంగా 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి 73వ జన్మదిన శుభాకాంక్షలు అందిగా నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా చెప్తున్నాం అండి. నారా చంద్రబాబు నాయుడు గారు కారణ జన్మలు అంటారు కదా, ఆ విధమైన వ్యక్తి అండి. ఈరోజు ఒక యుగ పురుషుడుగా, ముఖ్యంగా ఒక విజన్ ఉన్న నాయకుడిగా ప్రపంచవ్యాప్తిగా ఆయన కీర్తి తెచ్చుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి కూడా మరి పార్టీ ఇప్పటికి కూడా 40 వసంతాలు పూర్తి చేసుకున్న దేశంలోనే గొప్ప పార్టీగా కొనసాగుతుందంటే ఆ రోజు ఆ పార్టీ వేసుకున్న పునాదులు కానీ ఈరోజు పార్టీ పగ్గాలు చేపడుతున్న చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం కానీ మనం చెప్పుకోవచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఐటీ విప్లవం తీసుకొచ్చిన అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు మారు పేరుగా ఈరోజు గతంలో మనం చూసాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ను ఏ విధంగా తీర్చిదిద్దారో, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాదు ఒక ఐటీలో గొప్ప సిటీగా పేరు తెచ్చుకుందంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అండి. ఈరోజు తెలుగు వాళ్ళు విదేశాల్లో ఉన్నత పదవుల్లో స్థిరపడినా, దేశ విదేశాల్లో స్థిరపడినా అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అండి, గొప్పతనం అని కాదని నేను చరిత్రండి. అదేవిధంగా మనం చూసి అమరావతి ఏ విధంగా తీర్చిదిద్దారో, లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్ర పథకాలు చేపట్టి లోటు బడ్జెట్లో ఉన్నా కూడా అటు అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ తాటి మీద నడిపిస్తూ గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని ఏ విధంగా పరుగులు పెట్టించారో అందరికీ తెలుసు. కానీ మన దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రం అటువంటి నాయకుడిని కోల్పోయి ఈరోజు ప్రతి పౌరుడు వాడు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా బాధపడుతున్నా మనం చూసాము. తప్పకుండా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి రావాలని అందరు ఏదైతే కలలు కంటున్నారో ఆ కలల ఆంధ్రప్రదేశ్ సాధకం చేసుకోవాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. రేపు 2024 ఎలక్షన్ గురించి మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారనేది కాదనలే సత్యం. ఇప్పటికే ప్రజలు తెలుసుకుంటున్నారు ఎటువంటి నాయకత్వాన్ని ఏ నాయకత్వం. అదేవిధంగా నందిగామ నియోజకవర్గం కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు అహర్నిశలు ఈ 2 సంవత్సరాలు కష్టపడతాం. నందిగామలో కూడా ఏదైతే కోల్పోయో ఆ పసుపు జెండా నెరవేరుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.